దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి సెప్టెంబర్ నెల 2వ తేదీ నూతన విధేయత. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. హెబ్రీ 5:8-9 దేవుని కుమారుని వైపు చూచి విధేయత నేర్చుకుందాం. ఫిలిప్పి 2:6-8 దేవునికి తల్లిదండ్రులకు యజమానులకు విధేయత చూపవలనన్నది బైబిల్ సూక్తి. దేవుడు సృష్టికర్త అనియు ప్రపంచ నేత అనియు తెలుసుకొని ప్రజలు ఆయనను సేవించవలను. ద్వితీయోపదేశకాండం 4:35-40 దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే దీవెనలు కలుగుతాయి, అనుసరించకపోతే శాపం కలుగుతుంది. ద్వితీయోపదేశకాండం 11:27-28 28:1-68 విధేయత అంటే దేవుని మాట వినడం, ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయన యాజమాన్యాన్ని అంగీకరించడం. నిర్గమకాండం 15:26 సర్వలోక నివాసులంతా పశ్చాత్తప్తులై సువార్తకు లోబడి ఉండాలన్నది దైవాజ్ఞ. మార్కు సువార్త 1:15 అపొస్తలుల కార్యములు 17:30 కనుక క్రీస్తునందలి విశ్వాసమే విధేయత అని గుర్తించండి. అపనమ్మకం అవిధేయత అవుతుంది. అపొస్తలుల కార్యములు 6:7 2వ తెస్సలొనికయులు 1:8 హెబ్రీ 5:9 1 పేతురు 4:17 విధేయత అనే పదానికి క్రీస్తు ప్రభువే తగిన నిర్వచనం. ఫిలిప్పి 2:6-11 చదవండి. ఆయన ద్వారా మనకు ఏమి తెలుస్తుంది? మనలను మనం తగ్గించుకొని దేవునికి విధేయులమైతే ఆయన తప్పక మనలను ఘనపరుస్తాడు. మరి అవిధేయత శాపానికి గురి చేస్తుంది. ఆదాముకు ఏం జరిగిందో మనకు తెలుసు. అవిధేయత కారణంగానే మోషే వాగ్దాన భూమిని చేరలేకపోయాడు. అవిధేయత కారణంగానే సంసోను జీవితం విషాదాంతమైంది. అవిధేయుడైనందుకే సౌలు రాచరికం పోగొట్టుకున్నాడు. అయితే దావీదు ఆ సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడు. రాణి వస్తి అవిధేయత కారణంగా తన స్థానాన్ని కోల్పోయింది. ఆమెకు బదులు ఎస్తేరు ఎంపిక చేయబడింది. సమస్త విషయాలలోనూ మనం దేవునికి విధేయులంగా ఉంటే మన గిన్నె నిండి పొర్లున్నంతగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. మరి అవిధేయులమైతే ఆయన అభిమానాన్ని ఆశీస్సులను పోగొట్టుకోవడమే కాక మన స్థానంలో ఇతరుల నియామకానికి కారకులం అవుతాం. అలా జరగాలని ఎవ్వరము కోరుకోం కదా? ప్రార్థన. ప్రియేసు, నీవు మా మార్గదర్శివి. నీవు చూపిన మాదిరిగానే నేను కూడా విధేయత విషయంలో దేవునికి మాదిరి చూపి ఏ ఒక్క వరాన్ని పోగొట్టుకోక ఉండులాగున ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ దిన వాక్యం: బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుట శ్రేష్టము. 1 సమూయేలు 15:22 దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.